కాల సమయంలో మీ అందరికీ కూడా ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరూ కూడా మార్నింగ్ లేచి ప్రార్థిస్తూ బైబిల్ చదువుతున్నారు కదా. దేవుడు మనందరితో ఉదయం సాయంత్రం అనేక రీతిలుగా మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడనాడడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలా, ఆయన స్వరం నేను వినాలా, ఈ దినము ఆయన వాగ్దానంతో నా జీవితం ప్రారంభించాలి కదా. ఎంతో చక్కగా ప్రభువు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆయనకి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మంచి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. హెజ్కేల్ గ్రంథం 36:29-30 మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును. అన్యజనులలో కరువును గూర్చిన నిందను మీరిక నొందకుండునట్లు చెట్లు ఫలములను భూ పంటను నేను విస్తరింపజేసేదను. వింటున్నారా, మీ అపవిత్రతను పోగొట్టి మిమ్మల్ని నేను రక్షిస్తాను, కరువు రానియక ధాన్యానికి నేను ఆజ్ఞాపించబోతున్నా. ఎంత మంచి దేవుడు అండి. అన్యజనులలో మీ నిందని తీసేసట, మీ ఫలములు ఫలించి అభివృద్ధి పరిచే విధంగా నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ప్రజలకి నింద రానియడు ఆయన కదా, ఆయన బిడ్డల్ని అవమానపరచడు ఆయన, ఆయన పిల్లలని సిగ్గుపరచడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి, ఆయన నిన్ను నన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన రక్తపు ముద్ర ఉందండి మన మీద. అందుకని అంటున్నాడు, సకలమైన అపవిత్రత పోగొట్టి మిమ్మల్ని రక్షిస్తా. మీలో ఏ వీక్నెస్ ఉన్నా, ఏ పాపపు జీవితం ఒకవేళ తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లున్న ఆ అపవిత్రతని పోగొట్టి మిమ్మల్ని రక్షించబోతున్నా. అది నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు. రెండోది, కరువు రానియక నేనేం చేయబోతున్నాను, ధాన్యానికి ఆజ్ఞ జారీ చేయబోతున్నాను. ఆమెన్. ఎంత గొప్ప దేవుడు అండి. నీ కుటుంబంలో ఏ కరువు ఉన్నా, ఏ కొరత ఉన్నా ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు. జాగ్రత్త, ఈ వాగ్దానం నీకే. రెండవది, అన్యజనులలో ఈ నింద లేకుండా మనల్ని అభివృద్ధి పరిచి దీవించబోతున్నాడట. కాబట్టి దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. ఇంత గొప్ప వాగ్దానం ఎవరిస్తారండి? ఏ విషయంలో నీకు నింద ఉందో ఆ నిందను కొట్టివేయబోతున్నాడు. బిడ్డల విషయంలో బిడ్డలు లేరనే, అప్పుల భారమని, ఏంటి అనే రకరకాల నిందలు అది కొట్టివేస్తాడు. కరువు రానియక అంటే ఏ పరిస్థితులైతే నిన్ను వెంటాడుతున్నాయో నీకు అది నీ వ్యాపారానికి ఆయన ఆజ్ఞయబోతున్నాడు, నీ ఉద్యోగంలో ఆజ్ఞయబోతున్నాడు, నీ పరిస్థితులకు ఆజ్ఞయబోతున్నాడు, ధాన్యానికి ఆజ్ఞించినట్టుగా నీ సమస్యకు దేవుడు ఆజ్ఞ జారీ చేసి నిన్ను అభివృద్ధి పరిచి ఆశీర్వదించి అన్యజనుల్లో నిందని కొట్టివేసి నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉంటావా? అపవిత్రతను ఒకవేళ నీ కుటుంబంలో అపవిత్రమైన జీవితం జీవిస్తున్న వారికి అది పోగొట్టి నేను రక్షిస్తా. ఎంత గొప్ప దేవుడు అండి. నీ కుటుంబానికి రక్షణ, నీ కరువులో విడుదల, ఆధ్యాత్మిక అభివృద్ధి సమృద్ధి, అంతేగాక అనేకుల విషయంలో అందరి మధ్యలో నిందని కొట్టివేసి నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవునికి థ్యాంక్స్ చెప్పు, దేవుని స్తుతించు, ధైర్యం ఉండు, దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు. కళ్ళు మూసుకుందామా, థ్యాంక్స్ చెప్తామా యేసయ్యకి. థ్యాంక్ యూ ప్రభువా, నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా,
ఈరోజు ఎంత చక్కటి మాట మాతో మాట్లాడావు మీకు వందనాలు ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం ఈ వాక్కు రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు ఫలించాల రెండోదిగా నాయన ఎంతమంది అపవిత్రత ఉన్నారు వారిని రక్షించండి నాన ఏ రోగాలతో ఉన్నారు నాయన వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ఏ ఇబ్బందులు ఉన్నారో వారికి నాయన నిందని కొట్టివేసి అనేకులు ఎదుట వారిని ఆశీర్వదించండి ఉద్యోగంలో ఒక గొప్ప కార్యం చేయండి ప్రభా గర్భం లేని బిడ్డలను ఆశీర్వదించండి అప్పుల భారం నుంచి విడిపించండి కోర్టు కేసు నుంచి విడిపించండి భార్యాభర్తల సమస్యల నుంచి విడిపించండి ఇతరితర సమస్యలు ఏదున్నా వారికి తొలగించండి ఇదిగో ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలందరినీ శుభములతో దీవెనలతో ఆశీర్వాదాలతో సమృద్ధితో నింపి మీరు తోడుగా ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ నేను నమ్ముతున్నాను ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు ధైర్యంగా ఉండండి దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవిస్తాడు ఇంత మంచి వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని మీ ప్రియులందరికీ షేర్ చేయండి దేవునికి మహిమ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్